नमस्कार एसीटी न्यूज़ को स्वागत नैन सीताराम वार्ता मुख्य अंश कन्नुल पंडुवगा सिंहगिरिपै चंदनोत्सव तिलकिंचि तरिंचिन भक्तजनं నగరంలో ఘనంగా గురు పౌర్ణమి పూజలు సాయి నామ స్మరణతో మారుమ్రోగిన సాయి ఆలయాలు అభ్యుదయ కవితవాది గుర్రం జాషువా నివాళులర్పించిన నగర మేయర్ హరి వెంకట కుమారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను యథావిధిగానే కొనసాగించాలి कार्मिक संघाल नेतल डिमांड प्रजल नित्तिन पन्नुल भारं कोत्त जीवोल जारी पै रगड़ा एक वार्तलोनी विवरण केल्दां సింహగిరిపై అప్పన్న స్వామివారి తుది విడత చందనం సమర్పణ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. కోవిడ్ నిబంధనలను అనుసరించి దేవస్థానం అధికారులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి పూర్తి చందన స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఏటా స్వామివారి నిజరూప దర్శనం అనంతరం నాలుగు దఫాలుగా స్వామివారికి 125 కేజీల చొప్పున 500 కేజీలు చందనం సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఇప్పటివరకు మూడు విడతల చందన సమర్పణ పూర్తయింది. నాలుగో విడత చందన సమర్పణ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి 6 గంటల నుండి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తుది విడత చందన సమర్పణ అనంతరం స్వామివారు పూర్తి చందన స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఆ రూపాన్ని దర్శించి భక్తులు తరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య కోవిడ్ నిబంధనలను అనుసరించి స్వామివారి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఈవో సూర్యకళ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈరోజు ఆషాఢ పౌర్ణమి. ఈ ఆషాఢ పౌర్ణమి స్వామి చందన సమర్పణ నాలుగో విడత జరిగినది. వేకుజావని సుప్రభాత సేవ స్వామివారికి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం జరిగిన తర్వాత స్వామివారికి చందన సమర్పణ జరిగింది. చందన సమర్పణ అయిన తర్వాత ఆరాధన జరిగింది. విశేష హోమాలు స్వామివారికి హోమం అయిన తర్వాత బలిహరణ మంగళాశాసనంతో జరిగిన తర్వాత మహానైవేద్యం కూడా జరిగినది. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు బ్రహ్మాది దేవతలు ఇక్కడ కొలిచిన రోజు ఈ ఆషాఢ పౌర్ణమి. ఆడవాళ్ళందరూ కూడా ఈ కరోనా లేకుండా ఉన్నట్టయితే చక్కగా ఎన్నో 100 మంది దగ్గర నుంచి ప్రారంభమైన 8 లక్షల వరకు తిరిగేవారు. 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇంకా బాగా పెరిగారు. మనకి ఇక్కడ కరోనా 19 దీని ప్రకారంగా కోవిడ్ ప్రకారంగా ఆ గిరి ప్రదక్షిణాన్ని రద్దు చేయబడే మనం ఉన్నది. భక్తులు అందరికీ తెలుసున్నదేను. భక్తులకు ప్రత్యేకంగా వారిని కూడా దృష్టిలో పెట్టుకుని భక్తులకి స్వామి చక్కగా దర్శన భాగ్యం ఇవ్వాలని చెప్పి ప్రత్యేకమైన ఏర్పాట్లు మా యొక్క దేవాదాయ శాఖ ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం వారి గవర్నమెంట్ వారి ఉత్తర్వులు మేము పాటిస్తూ ఈరోజు స్వామివారి దర్శనములో భక్తులకి ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం చేశాము. స్వామివారి 4వ విడత చందన సమర్పణ పూర్తయినది. స్వామివారి దర్శనాలు ఇప్పుడు 5 గంటల నుంచి ప్రారంభం అవుతున్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా మధ్యలో ఆపకుండా మధ్యాహ్నం 3:30 వరకు కూడా కంటిన్యూగా దర్శనాలు ఇస్తున్నాము. అంచేత వచ్చి దర్శనం చేసుకోండి. 3:30కి స్వామివారికి మధ్యాహ్నం విరామ సమయం. ఆ తర్వాత ఢిల్లీ విజయం రామాంజలి వారి ఉత్సవం జరుగుతుంది. అందువలన దర్శనాలు ఆపేస్తాము. మరలా భక్తులందరికీ కూడా రేపు ఉదయం అనగా ఆదివారం ఉదయం 6 గంటల తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. చక్కగా
ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోండి అన్ని ఏర్పాట్లు గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ముఖ్యంగా శిరిడి సాయిబాబా ఆలయాలు సాయినాథుని నామస్మరణతో మారుమ్రోగాయి రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీప శ్రీ శిరిడి సాయి ధ్యాన మందిరం భక్తులతో కిటకిటలాడింది కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భజన మండలి స్వామివారిని స్తుతిస్తూ ఆధ్యాత్మిక కీర్తనలు ఆలపించింది భక్తులు స్వహస్తాలతో స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించి తరించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ శిరిడి సాయి ధ్యాన మందిరం వ్యవస్థాపకులు నోకల శేషగిరిరావు మాట్లాడుతూ ఏటా గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు గంటల నుంచి మధ్యాహ్నం 10 గంటల వరకు భక్తుల సహస్రాలతో పాలాభిషేకం నిర్వహించబడుతుంది ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి యొక్క అభిషేకం నిర్వహించాలని కోరుతున్నాం అలాగే భౌతిక దూరం పాటించాలి ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తే మన జీవితం బాగుంటుంది లేదంటే చాలా కష్టాల్లో పడతాము ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి శానిటైజర్ రాసుకోండి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి అలాగే ప్రతి భక్తుడు అభిషేకమైనటువంటి నాడు దిగిపోయి కిందకి వెళ్ళిపోయి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవాలని కోరుతున్నాం ఎవరు కూర్చోవడం కానీ చేయొద్దండి చాలా దూరం పాటిస్తూ ఉండండి అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది అర్ధ ఏకాహం అలాగే సాయంత్రం పల్లకి ఉత్సవం నిర్వహించబడుతుంది ఈ పల్లకి ఉత్సవంలో మహిళా భక్తులు కూడా పాల్గొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు ఈ యొక్క ఈ మందిరంలోనే ఉందండి అది అక్కడ ఏ మందిరంలో కూడా లేదు ఈ పల్లకి ముందు అలవాటు బాబా గారిది అలాగే సాయంత్రం తీర్థ ప్రసాదాలు ఇవ్వబడుతుంది ఆర్తనంతరం ప్రతి భక్తుడు జాగ్రత్తగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం ఓం సాయిరాం గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం 5000 మందికి భోజనాలు పెట్టి ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టేవాళ్ళు ఈ సంవత్సరం ఈ కరోనా టైం నుంచి భయం వేసి అందరికీ 5000 మందికి ప్యాకెట్లు కట్టించి ప్యాకెట్లు మంచి మంచికి ప్యాకెట్లు సప్లై చేస్తున్నాము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భజన కార్యక్రమం ఉంది సాయంత్రం 6-7:30 నుంచి పల్లకి ఉత్సవం ఉంది మహిళలు కూడా దీన్ని పాల్గొని దళిత కవి దళిత జనోద్ధారకుడు గుర్రం జాషువా 50వ వర్ధంతి కార్యక్రమం బీచ్ రోడ్ లోని ఆయన విగ్రహం వద్ద నిర్వహించారు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా హరివెంకట కుమారి మాట్లాడుతూ గుంటూరు జిల్లా పెనుగొండ గ్రామంలో దళిత కులంలో పుట్టి ఎన్నో అవమానాలు భరించి తన అద్భుత కవితా రచనలతో దళితుల అభ్యున్నతికి పాటుపడిన ఆధునిక కవి గుర్రం జాషువా అని కీర్తించారు అవమానాలు ఎదుర్కొన్న చోటే తన అద్భుత ప్రతిభతో పద్మభూషణ్ ఆంధ్ర సాహితీ అకాడమీ పురస్కారం కళాప్రపూర్ణ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్న జాషువాను నేటి యువ రచయితలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు 50వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది అతనికి నివాళులు అర్పించడం కూడా జరిగింది గురం జాషువా గారు గుంటూరు జిల్లాలో పెనుగొండ గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి సామాజికంగా వెనుకబడిన కులంలో జన్మించడం వల్ల అతను చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన వ్యక్తి అవమానాలు కూడా పడిన వ్యక్తి ఎక్కడైతే అవమానాలు పొందారో అక్కడే గౌరవ సత్కారాలు కూడా పొందిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు 1964లో కూడా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం కూడా పొందిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు ఇతనికి పద్మభూషణ్ ఆంధ్ర సాహిత్య అకాడమీ వారు పురస్కారాలు కూడా చేశారు మన ఆంధ్ర యూనివర్సిటీలో కళాప్రపూర్ణ పురస్కారం కూడా జరిగిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు ఇటువంటి వ్యక్తి ఇప్పుడు యువత అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి 114వ రోజు దీక్ష శిబిరానికి సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ సంఘీభావాన్ని తెలిపింది విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు సీతారామూర్తి హెచ్చరించారు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 114వ రోజు కొనసాగాయి ఈ శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం
సీతారామమూర్తి మాట్లాడారు. జాతికి అంకితం చేసిన ప్రతిష్టాత్మక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నరేంద్ర మోడీ సర్కారు మొండిగా ప్రైవేటుపరం చేస్తామనడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖపట్నం ఉక్కును ప్రైవేటుపరం చేసే హక్కు నరేంద్ర మోడీ సర్కారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలోనే దీనిని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏమిటి మా భవితవ్యం, స్టీలు ప్లాంటు ఏ చేయి జారిపోతే ఇక మా బ్రతుకుకు చావశరణ్యం, నిర్వాసితులం మేము ఏమిటి మా భవితవ్యం. ఓ యావత్ రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును పరిరక్షించగరండి, మమ్ముల కాపాడండి, నిర్వాసితులం మేము ఏమిటి మా భవితవ్యం, ఉక్కు నిర్వాసితులం మేము. ప్రభుత్వ రంగ సంస్థలను గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ పోసుకోవడానికి అమ్మొద్దని, అలాగే సొంత గనులు గవర్నమెంట్ కేటాయించాలని, తగిన లాభాలు ఉన్నప్పుడు కూడా లాభాలు లేవని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ ఏమో ప్రైవేటీకరణ చేయడానికి చూస్తుంది. దీనికి వ్యతిరేకంగా మేము మల్కాపురం డివిజన్ నుంచి వచ్చి ఈరోజు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నాం. అలాగే ఇది సమస్య పరిష్కారం అయినంత వరకు మా దీక్ష నిరాహార దీక్ష సాగుతుంది. ఈరోజు 114వ రోజు నిరాహార దీక్ష సాగుతుంది. ఇది ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు మేము ఈ నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తామని కోరుతూ, సుదీర్ఘ కాలం తర్వాత ఆస్తి పన్ను పెంపుదలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోలు విడుదల చేసింది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపుదలతో పాటే అదే సమయంలో చెత్త సేకరణకు కూడా పన్ను విధించేందుకు తన రంగాన్ని సిద్ధం చేసింది. ఇప్పటికే దీనిని జీవీఎంసీ కౌన్సిల్లో ఆమోదం తెలపగా ఈ నిర్ణయాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్షాలు నిరసనలకు పూనుకున్నాయి. అయితే పాలకపక్షం మాత్రం ఇది పెద్ద భారం కాబోదని చెబుతున్నాయి. జూన్ నెలలో ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్ ఛార్జీల వసూళ్లకు ప్రతిపాదనలు విడుదల చేసిన ప్రభుత్వం అభ్యంతరాలుంటే తెలపాలని అన్ని వార్డుల సెక్రటేరియట్లకు నోటీసులు పంపించారు. అప్పటి నుండి విపక్షాలతో పాటుగా వివిధ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ వస్తున్నాయి. జూన్ 23వ తేదీన పలు ప్రతిపాదనలకు ఆమోదం కూడా తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమైన జీవీఎంసీ కౌన్సిల్లో ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్ ఛార్జీ విధింపులపైన చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో నగర మేయర్ ఓటింగ్ నిర్వహించగా అధికార పార్టీకి చెందిన 58 మంది కార్పొరేటర్లతో పాటు ఇండిపెండెంట్లుగా గెలిచిన ముగ్గురు చెత్తపై యూజర్ ఛార్జీల వసూలుకు అనుకూలంగా చేతులెత్తేయడంతో ఆ ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించినట్లు నగర మేయర్ ప్రకటించారు. నామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. రేపు మనకు రావాల్సిన 75 కోట్లు రాకుండా కేంద్ర ప్రభుత్వం మెలికి పెడుతుంది. కాబట్టి ఆ బిల్లు కౌన్సిల్లో మేము ఆమోదించాం. ఈ రోజుకి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి 4 రూపాయలు వసూలు చేసామనే పరిస్థితి ఏమీ ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేదవాళ్ళకి కానీ అంత భారం ఏమి ఉండదు. అలాగే అపార్ట్మెంట్స్ వాళ్ళు, గ్రూప్ హౌస్ వాళ్ళు ఎలాగ చేస్తున్నారు, అది ఎప్పటి నుంచో అవుతున్న రన్నింగ్లో ఉన్న యూజర్ ఛార్జెస్, అదేం కొత్తగా మేము పెట్టేది లేదు. కానీ ఈ పాండమిక్ ఇయర్లో ఎవరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసే పరిస్థితి ఉండదు. కానీ ఈ బిల్లు అయితే పాస్ చేయాల్సిన అవసరం ఉంది. కారణం 15th ఫైనాన్స్ మరి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మరి మన ప్రాంతానికి ఒక 75 కోట్లని నష్టపోకుండా ఆ 75 కోట్లు కానీ వస్తే ఇంకా ప్రజల మీద భారం పడకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేయడం జరిగింది తప్ప వేరే ప్రజల మీదకి మేము రుద్దేయాలని ఉద్దేశం మట్టుకు ఏమాత్రం లేదు. గతంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు పొందే అన్ని సేవలకు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే పేరుతో చెత్త సేకరణపై కూడా పన్ను విధించే ప్రతిపాదన వచ్చినప్పటికీ ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రం చెత్త సేకరణపై పన్ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు కూడా చేసేశారు. విశాఖ నగరంలో చెత్త సేకరణ నిమిత్తం ఇంటింటికి నెలకు 120 రూపాయల చొప్పున చెల్లించాలని తీర్మానం కూడా చేశారు. అయితే ఈ పన్ను భారం వ్యాపార సంస్థలకు పెద్ద భారం కాబోతోంది. చిన్న షాపులకు కనీసం నెలకు 100 రూపాయల నుంచి, కేటగిరీలను బట్టి 15,000 రూపాయల వరకు పన్ను విధించే అవకాశం ఉందని అంచనాలైతే వేస్తున్నారు. కరోనా సమయంలో ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్ ఛార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారం వెయ్యొద్దని, ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దీనిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, చెత్తపై పన్ను విధింపును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీలతో పాటుగా వివిధ ప్రజాసంఘాలు నిరసన తెలుపుతూ పునరాలోచన చేసేటట్టు నిర్ణయం మార్చుకోవాలని కోరుతున్నారు.
విశాఖ నగర పాలక సంస్థలు వైసీపీ పాలన దౌర్జన్యపూరితంగా సాగుతూ ఉన్నది. చెత్త మీద నెలకు 150 రూపాయలు ప్రతి కుటుంబం మీద వేసి బలవంతంగా వసూళ్ళకి ఈరోజు పూనుకుంటూ ఉన్నది. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు కరోనా తోటి ప్రజలు అనేక వేల మంది చనిపోతే విశాఖ నగరంలో లక్షల మంది కరోనా వైరస్ గురైతే జీవితాలు అస్తవ్యస్తమైపోతూ ఉంటే నెలకు 150 రూపాయలు చెత్త మీద పన్ను వసూలు చేయాలని బలవంతంగా కౌన్సిల్లో తీర్మానం చేసి అమలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ చెత్త మీద పన్ను నెలకు 120 రూపాయలు చెల్లించకపోతే వాళ్ళ రేషన్ కార్డు కత్తిరించేస్తారంట, వాళ్ళకు వచ్చినటువంటి బియ్యం ఇవ్వరంట, వాళ్ళ ఇంట్లో పెన్షన్ దారులు కానీ లేకపోతే వితంతువులు కానీ ఎవరైనా పెన్షన్ పొందుతుంటే పెన్షన్ రద్దు చేస్తారంట, బాలవ అమ్మఒడి పథకాన్ని రద్దు చేస్తారంట, ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా అన్నిటిని రద్దు చేస్తామని ప్రతి ఇంటింటికి తిరిగి ఈరోజు వార్డు వాలంటీర్ల చేత బెదిరిస్తూ ఉన్నారు, భయపెడుతూ ఉన్నారు. బలవంతంగా చెత్త మీద పన్ను వసూలు చేయడానికి ఈరోజు ప్రభుత్వం ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నది. సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. అయితే తాజాగా పెంచిన పన్నులు ప్రతిపక్షాల దుష్ప్రచారం తప్పితే అది ఎవరికీ భారం కాబోదని 46వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కటుమూరు సతీష్ అన్నారు. ఈ పన్నులపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే పూర్తిగా వివరణలైతే ఇచ్చారని, విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని తెలిపారు. గత జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చ సందర్భంగా సామాన్య ప్రజలపై భారం ఉండబోదని విపక్షాలకు వివరించామని ఆయన పేర్కొన్నారు. ఈ పన్ను పెంపు ప్రతిపాదన 2 ఏళ్లుగా నలుగుతున్నప్పటికీ సున్నితమైన అంశం కాబట్టి లోతుగా ఆలోచించి సామాన్యులపై భారం పడకుండా స్లాబ్ విధానాన్ని పరిశీలించాలని, అంతేకాకుండా ఈ ప్రతిపాదనను తక్షణమే అమలు చేయకుండా ప్రజలకు కాస్త సమయం ఇవ్వాలని నగర మేయర్ను కోరినట్లు ఆయన తెలిపారు. చెత్త మీద వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ మెటీరియల్ మీద ఉన్నటువంటి పన్ను విధించిన పరిస్థితి ఆ రోజు కౌన్సిల్ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంటికి పర్ డే 4 రూపాయలు చెత్త మీద వేసేటటువంటి పరిస్థితిని ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా తగ్గించమని ప్రతిపక్షాలను కొంతమంది మిత్రులు తెలియజేయడం, అదేవిధంగా మేము కూడా గౌరవ మేయర్ గారి ద్వారా చెప్పడం జరిగింది ఏంటంటే ఇంటికి 4 రూపాయలు కాకుండా స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టమని చెప్పడం జరిగింది. స్లమ్స్ ఏరియాలో ఒక విధంగా, అఫిషియల్ ఏరియాస్ ఒక విధంగా, కమర్షియల్ ఒకలాగా, రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ కేటగిరైజ్ చేసి కమర్షియల్లో కూడా హై అండ్ మీడియము లేకపోతే స్మాల్ స్కేల్ ఏవైతే ఉందో వాటిని కూడా చేసి వాటిని కూడా డిఫరెన్షియేట్ చేసి చేయవలసిందిగా చాలా క్లియర్గా ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా పరిస్థితులు కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అట్లీస్ట్ కొంత టైం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కూడా గౌరవ మేయర్ గారికి ఆ రోజు కౌన్సిల్ మీటింగ్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ 2 అంశాలు కూడా చాలా సున్నితమైనవి, ప్రజలెవరూ కూడా ఇది భారం పడుతుందని కాకుండా ఇది మన బాధ్యతగా మనం స్వీకరించి దీన్ని ముందుకు వెళ్ళాల్సింది. అందరినీ కూడా అభ్యర్థిస్తూ తమ ద్వారా ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని మరొకసారి మీ అందరి ద్వారా, మీడియా ద్వారా, ప్రతిపక్ష మిత్రులకి, అదేవిధంగా విశాఖపట్నం జీవీఎంస్ పరిధి ఉన్నటువంటి ప్రధానికి అందరిని కూడా మరోసారి నా తరపున తెలియజేసుకుంటూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఋషికేశ్ వేదికగా విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూప నందేంద్ర, స్వాత్మ నందేంద్ర స్వాములు చాతుర్మాస దీక్ష చేపట్టారు. గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పూజతో ఈ దీక్షకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూప నందేంద్ర మాట్లాడుతూ పీఠమంటే అర్చనలు పూజలు కాదన్నారు. పీఠమంటే అధ్యయనం అధ్యాపనమని స్పష్టం చేశారు. అద్వైత తత్వాన్ని ప్రబోధిస్తూ శంకర భాష్యాన్ని ప్రవచిస్తున్న విశాఖ శారదాపీఠం విద్యాపీఠంగా వెలుగొందుతోందని తెలిపారు. సనాతన హైందవ ధర్మాన్ని కించపరిచిన వారిపైన 30 సంవత్సరాలుగా తమ పీఠం పోరాడుతూనే ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిడులపై ధర్మ పోరాటం సాగించిన ఏకైక పీఠం విశాఖ శారదా పీఠమని స్పష్టం చేశారు. నా గురుస్థానం కర్ణాటక, హోలీ నర్సీపూర్, హోలీ నర్సీపూర్. నా గురువుల యొక్క గురువులు అంటే నాకు పరమేశ్వర గురువులు బోధానందేంద్ర సరస్వతి స్వాములు వారు, మహాతపస్సంపన్నుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే మాది సనాతన హిందూ ధర్మాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని ఎవరు దాన్ని కించపరిచినా తక్కువ చేసినా గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది కేవలం విశాఖ శ్రీ శారదాపీఠం మాత్రమే. అసలు దేవాలయ భూములు దేవాలయాల గురించి, మత మార్పుడు గురించి అసలు మాట్లాడవచ్చు అని నేర్పిందే విశాఖ శ్రీ శారదాపీఠం. 30 సంవత్సరాల క్రితం ఈ దేశంలో, ఈ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో
మత మార్పుల గురించి, దేవాలయ భూముల గురించి, దేవాలయ ధూపదీప కంకర్యాల గురించి ఏదైనా పీఠం మాట్లాడిందా అని స్వరూపానంద ప్రశ్నిస్తున్నాడు. పీఠం అంటే అధ్యయనం అధ్యాపనం, అధ్యయనం అధ్యాపనం ఈ రెండు జరగాలి. పీఠం అంటే అది అర్థం. అటువంటి శ్రీచక్రార్చన పూజ మాత్రమే కాదు, శిష్యుడు ఉండాలి, గురువు ఉండాలి. గురు శిష్యుల ద్వారా వేదాంత బోధ జరగాలి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ మహావాక్యం. అంతేగాని ఇంత ఆస్తులు సంపాదించాం కాదు. విశాఖ శ్రీ శారదాపీఠం ఆస్తి అద్వైత వేదాంతం. నరక కోపాలుగా మారిన అధ్వాన రహదారులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు దక్షిణ నియోజకవర్గం గోకుల్ థియేటర్ ఏడుగుడుల జంక్షన్ వద్ద నిరసన తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పాసర్ల ప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్లు మాట్లాడారు. ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు ఎంతో కీలకమని, జగన్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలోని రహదారులు నరక కోపాలుగా మారిపోతున్నాయని విమర్శించారు. తక్షణమే వీటిని బాగు చేయించాలని డిమాండ్ చేశారు. దారుణమైన దుర్భర పరిస్థితిని మరి ప్రజలకు వివరించడం కోసం, ప్రభుత్వానికి కనువిప్పు కల్పించడం కోసం ఈ రోజున మరి సౌత్ నియోజకవర్గంలో ఈ రోజున ఈ కార్యక్రమం ఏడుగులు సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఇక్కడ పరిశీలిస్తే మరి ఈ రోడ్లు మరి ఒకప్పుడు స్మార్ట్ సిటీలో దీన్ని భాగంగా చేసి మరి దీనికి కావాల్సిన అన్ని ఫండ్స్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ విశాఖపట్నం అతి సుందరంగా తీర్చిదిద్దితే మరి ఇప్పుడున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఏజెంట్ని నియమించి ఆ ఏజెంట్ ద్వారా ఇక్కడ ఉండే భూములు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని తప్పించి అది ఏ భూమి అయినా అనవసరం. ఓ రైతు భూమి అయినా కొల్లగొడతారు, మరి దేవాలయ భూమి అయినా కొల్లగొడతారు, మరి జిరాయితీ భూములైనా కొల్లగొడతారు, అదే రెవెన్యూ భూములైనా కొల్లగొడతారు. బెదిరించి మరీ లాక్కుంటున్నారు, కానీ కనీసం ఇక్కడ ఉండే పరిస్థితిని చక్కదిద్దడం లేదు. ఇక్కడ ఉన్న ఫండ్స్ అన్నింటినీ తీసుకుని వెళ్ళి పప్పు బెల్లాల్లాగా ప్రజలకు పంచిపెట్టడం అని తప్పించి మరి ఏదైతే ఆస్తిని మరి సంపద సృష్టించలేనటువంటి సీఎం పప్పు బెల్లాల్లా పంచడానికి అనర్హుడు. యావత్ ఆంధ్రప్రదేశ్లో అతి దారుణం ఉన్న రోడ్ల మీద, డ్రైన్ల మీద ఈ స్థితిగతులు చాలా దుర్మార్గంగా చాలా దారుణంగా ఉన్నాయి. దాని మీద రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డులు సందర్శించి నిన్న మొన్న అన్ని వార్డుల్లో ఉన్న దుస్థితిని ఇవాళ అందరికీ డిస్ప్లే అయ్యేలాగా ఫ్లెక్సీల మీద కొట్టించి, ముఖ్యంగా 32వ వార్డు గోకుల్ థియేటర్ దగ్గర ఉన్న ఏడుగుడ్ల రోడ్డు, అలిపురం రోడ్డు, ఇది ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ దాదాపు 7 అడుగులు 8 అడుగులు లోతు ఎడల్పోయి ఒక సంవత్సరం నుంచి తవ్వేసి, అలాగే రోడ్లు అన్నీ గతులుగా ఉండి పిల్లలు స్కూటర్ల మీద పడిపోవటం, దెబ్బలు తగలటం, అలాగే కొంతమందికి అయితే చాలా దారుణమైన ప్రాణహాని జరిగిన విధంగా దెబ్బలు తగలటం కూడా జరిగింది. దీన్ని నిరసిస్తూ దక్షిణ నియోజకవర్గానికి 4 వైఎస్ఆర్ క్లినిక్లు మంజూరయ్యాయి. 3 కోట్ల 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న వీటి నిర్మాణానికి నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్లు బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలోని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. ఒక్కొక్క పిహెచ్సి నిర్మాణానికి 80 లక్షల రూపాయల చొప్పున మంజూరైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో 36, 37, 38వ వార్డుల కార్పొరేటర్లు ఎం మేరీ జోన్స్, జానకీరామ్, గోడి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. గౌరవనీయులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద హర్బన్ హెల్త్ క్లినిక్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సౌత్లో 4 శాంక్షన్ కూడా అయ్యాయి. ఇది సుమారు 80 లక్షల వ్యయంతో ఇది జరుగుతుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీతో పాటు ఒక నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఒక పక్క సంక్షేమము, ఒక పక్క ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళని కాపాడే విధంగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఇంటి వద్దకే పింఛన్స్ కానీ, రేషన్ కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
విశాఖ ప్రజలందరి తరపున అతనికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ 37 38 వార్డులకు సంబంధించి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి మేయర్ ద్వారా ముఖ్య అతిథిగా ఈ రోజు మనం సంకుస్థాపన చేసుకున్నాము కార్పొరేటర్స్ మాసిపోగు మేరీ జాన్స్ గారు 38 కార్పొరేటర్ విజయలక్ష్మి గారేమో ఈరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశాము మంచి మనసుతోటి ముందుకు సాగుతుంది నాలుగు శాంక్షన్ జరిగించాము సౌత్ కాన్షన్స్కి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంగానే ఒక హెల్త్ సిటీ అనేక హాస్పిటల్స్ గోసాల హాస్పిటల్ కేజీహెచ్ అన్ని ప్రైవేట్ రంగ హాస్పిటల్స్ టీబీ హాస్పిటల్ ఇది ఐ హాస్పిటల్ ఇవన్నీ కూడా నిలయమైనటువంటి దక్షిణ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి ఎంత ప్రియారిటీ ఇచ్చారంటే ఆశ్చర్యం అన్నమాట అంటే ఈరోజు ప్రతి రూపాయి కూడా ఇంట్లో సంపాదించింది ఆ పిల్లల యొక్క సంరక్షణ కోసమే కానీ మిగతావన్నీ కూడా అది నా బాధ్యత మా గవర్నమెంట్ బాధ్యత అని చెప్పేసి ఒక చదువు విషయంలో అవ్వచ్చు ఒక మెడికల్ విషయంలో అవ్వచ్చు బెస్ట్ ఉదాహరణ ఏంటంటే మొన్న కోవిడ్ సెకండ్ వేవ్లోనేమో అతను చూపించిన చొరవ నిజంగా అసలు ఊహకు అందన్నమాట ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలోని ఎంతోమంది సీఎంలు కానీ ఎంతోమంది మినిస్టర్స్ అందరినీ కూడా చూడడం జరిగింది ఇప్పుడు మానవత్వం ఉండే మనిషి ఒక ప్రాణం విలువ తెలిసిన మనిషి ఒక గుండె చప్పుడు విలువ తెలిసిన మనిషి ఈరోజు పరిపాలించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆయుర్వేద హాస్పిటల్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఓ ప్రతిపాదన కార్పొరేటర్ ద్వారాగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించడం వారు వెంటనే హాస్పిటల్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చిన దాన్ని శాంక్షన్ చేయడం యుద్ధ ప్రాతిపదిక మీద 6 నెలల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక సూచన మేయర్ గారు చెప్పడం దానికి ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా ప్రతిపాదించడం వల్ల ఈ కార్యక్రమం యుద్ధ ప్రతిపాదిక మీద సాగుతుందని మేము అనుకుంటున్నాం మా వార్డులో 38వ వార్డుకి సంబంధించినటువంటి ఈ మొక్క గతంలో 24 ఇప్పుడు 23కి సంబంధించినటువంటి ఈ మొక్క అంతా కలడం వల్ల 38వ వార్డుగా ఆవిర్భవించిన తర్వాత సుమారు ఇక్కడ ప్రజలందరూ చాలా సంతోషాలతో ఉన్నారు ఎందుకంటే మొట్టమొదటిగా హాస్పిటల్ అవుతుందని ఈరోజు గురు పౌర్ణమి బాబా గారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో అధికారులు వెంటనే ఒక 6-7 నెలల్లో దీన్ని పూర్తి చేస్తారని తర్వాత ఎమ్మెల్యే గారే మళ్ళీ గౌరవ మేయర్ గారు వచ్చి దీన్ని ప్రారంభిస్తారని మేము నమ్ముతూ ఈ కార్యక్రమం ఇసుక కొండపై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి బి ప్రసాద్ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహరణ ఆచార్య మూర్తులు తెలిపారు విశాఖపట్నం ఇసుకొండ మీద వేయించేసినటువంటి రమాదహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారు ఆలయంలో ఈరోజు గురు పౌర్ణమి ఉత్సవం జరుగుతూ ఉన్నది ఈ దేవాలయంలో పౌర్ణమి వ్రతదీక్షణ ఒక దీక్ష కలదు ప్రతి మనిషికి ఏవో సమస్యలు కోరికలు ఉంటాయి ఈ పౌర్ణమి రోజున దేవాలయానికి వచ్చి అక్కడ ద్వయస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక కష్టం మన స్వామితో విన్నపం చేసుకొని దేవాలయం చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి స్వామి దర్శనం చేసుకోవాలి ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేస్తారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఇందులో ఏ రకమైన సందేహం లేదు ఈ గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారు 2 గంటలు దేవాలయం తెరిచి స్వామివారి కైంకర్యాలు పూర్తి చేసుకొని 4 గంటలకి ద్వయస్తంభ ప్రత్యేక పూజ ప్రారంభం చేసి మొదటి పూజ భక్తులకు కల్పించి 4 గంటలకు కల్పించడం జరిగింది ఆ తర్వాత 7 గంటల నుంచి సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపిస్తూ ఉన్నాము గురు పౌర్ణమి రోజునాడు సుమారు 60,000 మంది భక్తులు స్వామిని సేవిస్తుంటారు అయితే కరోనా కారణం చేత చాలా స్వల్పంగా జనాలు తగ్గి ఉన్నారు అయినప్పటికీ కూడా
సాయంత్రం 2 గంటల వరకు మధ్యాహ్నం అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యథావిధిగా దర్శనాలు స్వామివారి అష్టోత్తర సుత్రామార్తన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి గొప్ప విశిష్టమైనటువంటి గురుపౌర్ణమి సందర్భంగా భక్తుల ఆనందమంది కూడా స్వామిని సేవించి స్వామివారి కృపా కటాక్ష పొందవసం కోరుచున్నాం దక్షిణ నియోజకవర్గానికి 4 వైఎస్ఆర్ క్లినిక్లు మంజూరయ్యాయి 3 కోట్ల 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న వీటి నిర్మాణానికి నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్లు శంకుస్థాపన చేశారు దీనిలో భాగంగా 27వ వార్డు రామాలయం వీధిలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వైఎస్ఆర్ క్లినిక్కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ దేశంలోనే ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు త్వరలోనే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రానుందని ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు 27వ వార్డులనేమో మనం ఏర్పాటు చేసుకున్నాం కార్పొరేటర్ గారు వీరారావు బుజ్జి గారు అలాగే మా యొక్క వార్డు ప్రెసిడెంట్ సర్వేశ్వరయ్య గారు కూడా వచ్చున్నారు దీంట్లో ఈ హెల్త్ ప్రైమరీ సెంటర్స్ లోని ఒక ఆపరేషన్ మినీ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది ఒక వెయిటింగ్ రూమ్ ఉంటుంది అలాగే ఒక ఓపీ రూమ్ ఉంటుంది డాక్టర్స్ క్యాబిన్స్ ఉంటాయి అలాగే మెడికల్ మెడిసిన్ క్యాబిన్స్ 8 మెంబర్స్ కి మినీ వార్డ్ ఉంటుందన్నమాట బెడ్స్ సో ఇది అప్డేట్ చేసుకుంటాం ఎప్పటికప్పుడు కూడానా ఈ రోజు నేను ఒకటే చెప్తాను ప్రజలందరికీ కూడానా జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వైద్యం ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు అవ్వకూడదు ఎటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ లోనైనా సరే ఉచితంగా అవ్వాలని చెప్పేసి అతని యొక్క ఆకాంక్ష మీరు ఏ సమస్య వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ హాస్పిటల్ అథారిటీస్ కానీ మిమ్మల్ని భయాందోళన గుర్చేసి ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదంటే ఒక 10 గంట మాకు ఫోన్ అయినా కొట్టండి అత్యంత ఖరీదైన హాస్పిటల్ మీకు ఏది వేయించుకుంటే ఆ ఇంచి మాకు ఫోన్ కొడితే అది కంపల్సరీ కదా ఆరోగ్యశ్రీకి అట్రాక్ట్ చేసేలాగా మేము పనిచేస్తామని చెప్పేసి మీరు మాత్రం ఒక్క రూపాయి కట్టినా కానీ అది కేవలం మీకు ధనం ఎక్కువైపోయి ఇచ్చుకున్నట్లుగా గురుపౌర్ణమి సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ముఖ్యంగా షిరిడి సాయిబాబా ఆలయాలు సాయినాథుని నామస్మరణతో మారుమ్రోగాయి సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం సాయినామ స్మరణలతో ధ్వనించింది ఉదయం నుండి భక్తులు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బారులు తీరి సాయినాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు బీసీల హక్కుల సాధన కోసం జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఈ నెల 26వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాటానికి పిలుపునిచ్చారు దీనికి ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల సంక్షేమ సేవా సంఘం తన సంఘీభావాన్ని తెలిపింది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కొనతల శ్రీనివాస్ బీసీల సంఘ నాయకుడు పేతాని ప్రసాదులు మీడియాతో మాట్లాడారు ఆర్ కృష్ణయ్య పిలుపును అందుకొని బీసీలకు న్యాయపరంగా రావాల్సిన హక్కుల సాధనకై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే బహిరంగ సభలో తాము పాల్గొంటున్నట్లు వెల్లడించారు ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు ఆయన అంచెలంచెలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులుగా కూడా ఆయన కేవలం ఆయన సేవలు ఒక దేశానికే మన రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా వ్యాప్తి చెందాయి దీనికి ప్రధాన కారణం మన భారతదేశంలో సుమారు 57% మంది బీసీలు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం దేశం మొత్తం బీసీలను ఏకం చేయడం కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే మన చెలో ఢిల్లీ అనే కార్యక్రమం 26-27 తేదీన ఈ నెల మనం ఆయన ప్రారంభించారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీలు జరుగుతున్న అన్యాయం కోసం ఆయన పోరాడడానికి ఆయన సిద్ధమయ్యారు ఎన్ని బీసీల సంఘాలు ఎన్ని వార్డు వైజ్గాను జిల్లాల వారీగాను వచ్చినా కూడా బీసీలకు సంపూర్ణ న్యాయం జరగట్లేదు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు ఇన్ని సంవత్సరాల పోరాటంలో కూడా కొంత అభివృద్ధి సాధించారు ఆయన అనుకున్నట్టుగా జాతీయ స్థాయిలో ఈ రిజర్వేషన్ 50% రిజర్వేషన్ అన్నది అమలు చేయాలనేసి మా అందరి కూడా ఆకాంక్ష ఇండియా మొత్తం మీద బీసీలే ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళు అన్ని విధాలుగా అణగారిపోతున్నారు ఎవరు దయాదాక్షిణ్యం మీద ఇవ్వడం కాదు రిజర్వేషన్ పరంగా ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం మా సంఘం తరపునే ఆర్ కృష్ణయ్య గారు
యంత్రమంత్ర దగ్గర చేస్తున్న ధర్నాకి మా సంఘం తరపున మేమంతా మద్దతు తెలిపి మేము కూడా మా కోరిక అదే కాబట్టి మేము అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా ఆ గర్జన్ని మేము సపోర్ట్ చేస్తాము గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు రూపాకుల రవికుమార్ ఏవియన్ కళాశాల సమీపంలోని ప్రేమ సమాజంలో కుష్టు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు శాలువాలు కప్పి వారిని సన్మానించారు ఈ సందర్భంగా రూపాకుల రవికుమార్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదన్నారు ప్రతి ఒక్కరూ వీరి పట్ల ప్రేమాభిమానాలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు భారతదేశంలో అనాదిగా గురువుల్ని పూజించుకోవటం అనే ప్రాచీన ఆచారం సత్సంప్రదాయం మనకున్నది అదీగాక మా గురుతుల్యులు శ్రీతులు శ్రీ కంభంపాటి హరిబాబు గారు మిజోరం గవర్నర్గా నియమితులైన సందర్భంగా కూడా ఈరోజు ఈ ప్రేమ సమాజంలోని వీరికి ఘనంగా సత్కరించి పళ్ళు పంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వీరందరూ కూడా తమ ఆరోగ్యాన్ని కుదుటపరుచుకొని తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో వారందరి ఇళ్ళకి వెళ్ళి చక్కగా వారి కుటుంబ సభ్యులతోటి జీవనం సాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా పేదలకు వారికి కావలసిన వారి కుటుంబ సభ్యుల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలను నిర్వహిస్తూ వస్తున్నారు ఈరోజు కూడా వారి ఆదేశం ఏంటంటే ఒక్కరినైనా సత్కరించండి అని చెప్పి వారు ఆదేశం ఇవ్వటం జరిగింది వారి ఆదేశానుసారము ఈరోజు ఈ ప్రేమ సమాజంలో వీరందరితోటి నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది విశాఖ జిల్లా బహుజన సమాజ పార్టీ అధ్యక్షునిగా బోని కృష్ణ నియమితులయ్యారు ఈ సందర్భంగా పెందుర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన పార్టీ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు బోని కృష్ణను పార్టీ కండువా వేసి సత్కరించారు ఈ సందర్భంగా తిరుపతిరావు జిల్లా అధ్యక్షులు బోని కృష్ణలు మాట్లాడారు జిల్లాలో రాబోయే కాలంలో బహుజన సమాజ పార్టీని బలోపేతం చేస్తామన్నారు 15 నియోజకవర్గాల్లో కనీసం 5 నియోజకవర్గాల్లో బహుజన సమాజ పార్టీ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈనాడు విశాఖపట్నం జిల్లా కార్యవర్గాన్ని అనౌన్స్ చేయడానికి పెందుర్తి ఎంపీటీ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది ఇందులో భాగంగా భోను కృష్ణ జిల్లా అధ్యక్షులుగా నియమించారు అలాగే ఇన్ఛార్జీలు అద్దపాక దాలరాజు ఒక ఇన్ఛార్జు సుర్ల అప్పారావు పాడేరు కాకర నరసింహరావు పెద్దాడ కనకమహాలక్ష్మి ఈ నలుగురు జిల్లా ఇన్ఛార్జీలుగాను మరియు వైస్ ప్రెసిడెంట్ బుదే ముత్యాలరావు అలాగే కాకర రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి సవరాల గణేష్ ఆయన కోశాధికారి అలాగే యార్లగడ్డ శారద ఈవిడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాష్ట్ర అధ్యక్షుల మేరకు ఈనాడు ఇక్కడికి వచ్చి ప్రకటించడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం జిల్లా కమిటీని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు గారు ఈరోజు మరి ఇక్కడ పెందుర్తి అంబేద్కర్ సర్కిల్లో ప్రకటించడం జరిగింది మరి నన్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది నా పేరు భువని కృష్ణ మరి అలాగే నా సహచర మిత్రులతో నేను ఈ పార్టీని జిల్లా వ్యాప్తంగా విస్తృతపరిచి రానున్న 2024 ఎన్నికల్లో బహుజన సమాజ పార్టీ సత్తా చూపించే విధంగా పార్టీని బలోపేతం చేయడానికి మేమంతా మా కమిటీ అంతా మేము కృషి చేయడానికి మేము కృతజ్ఞతతో ఉన్నాం కాబట్టి 15 అసెంబ్లీలు విశాఖపట్నం జిల్లాకి ఈ 15 అసెంబ్లీలో పటిష్టమైనటువంటి కమిటీలు వేస్తాం ఇంతవరకు జరిగినటువంటి మరి రాజకీయ ప్రక్షాళనలు అనేకం జరిగాయి ఇవన్నీ కేవలం కొద్ది మంది కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి దోపిడీ పార్టీలు వలన బహుజనులకు ఏ విధమైన అన్యాయం జరగదు అది మేము మరి గ్రామ స్థాయి నుంచి మేము ప్రజలకు తెలియజేసే ప్రోగ్రాం తీసుకుంటాం అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి
లకే రాజారావు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన సూచనల మేరకు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మా కర్నూలు తిరుపతిరావు గారు మరి మూడు జిల్లాలకు ఇన్ఛార్జి ఎమ్మెల్యే గారు ఈయన ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆదేశాల మేరకు మేము పనిచేయడానికి మరి చాలా ఉత్సాహంగా ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండుగగా సింహగిరిపై చందనోత్సవం, తిలకించి తరించిన భక్తజనం. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి పూజలు, సాయినామ స్మరణతో మారుమ్రోగిన సాయి ఆలయాలు. అభ్యుదయ కవితవాది గుర్రం జాషువా నివాళులర్పించిన నగర మేయర్ హరివెంకట కుమారి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను యథావిధిగానే కొనసాగించాలి, కార్మిక సంఘాల నేతల డిమాండ్. ప్రజల నెత్తిన పన్నుల భారం, కొత్త జీవోల జారీపై రగడ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.